విద్యాసాగర్ గారు, పంచాయతీల్లో ఏ పరాభవం ఏదైతే ఎదురైందో చిత్తూరులో, ఇప్పుడు కూడా అదే పరాభవం ఎదురవుతుందా టీడీపీకి? ఎలా చూడాలి, అక్కడ కూడా ఏకగ్రీవాలు అయిపోయాయి మళ్ళీ? ఇక్కడ పరాభవం కాదండి, ఇది అన్యాయానికి అక్రమానికి పరాకాష్ట. అన్యాయ పరాభవం ఎవరికి? ఇక్కడ నిజంగా పోరాడి ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేసి ఓడిపోతే నిజంగా పరాభవమే, అది ఘోరాతి ఘోరంగా ఓడిపోతే పరాభవమే. కానీ అసలు ఎలక్షన్ జరగలేదు కదా, ఎలక్షన్ జరగకుండా అధికారులు, వాళ్ళకు కావాల్సిన వాళ్ళు, దౌర్జన్యాలు, అక్రమాలు, పోలీసు బెదిరింపులు, కిడ్నాపులు, వాళ్ళ వ్యవస్థ, ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో, ప్రతిపక్షాలు కంటెస్ట్ చేస్తున్నారో, వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ బంధువులు, వాళ్ళందరినీ లొంగ తీసుకోవడానికి రకరకాల మార్గాలు, డబ్బులు, ఈ రకంగా వీళ్ళు ఇంత ప్రజాబలం ఉన్నటువంటి 151 సీట్లు ప్రతి ఏ టీవీ ఛానల్ చూసుకున్నా కూడా ఏ డిస్కషన్ లో పెట్టుకున్నట్టు ఒకటే మాట, మాకు 151 సీట్లు వచ్చాయి, మాకు 151 సీట్లు వచ్చాయి, మాకు 151 సీట్లు అని చెప్పి గుండెలు బాదుకునేటటువంటి వీళ్ళు, 151 సీట్లు వచ్చేటువంటి అధికార పార్టీ ఉన్నటువంటి వ్యవస్థకు ఇప్పుడు ఈ అసలు వీళ్ళు ఏకగ్రీవాలు చేసుకునేంత అవసరం ఏముంది? వెళ్ళండి, ప్రజల్లోకి వెళ్ళండి, ఓట్లు అడగండి, కండువ కప్పుకోండి. అందరూ కండువాలు కప్పుకుంటారు, మీరు అన్ని రాజకీయ పార్టీలు అందరూ ప్రజల దగ్గరికి వెళ్తారు, ప్రజలు ఓట్లు అడుగుతారు, ఎవరు గెలిపిస్తే వాళ్ళు గెలుచుకుంటారు. అట్లా కాకుండా ఈ ఏకగ్రీవాలు అన్న మాట ఎక్కడొచ్చింది? అసలు ఎందుకు రావాలా ఏకగ్రీవం అంటే ఏంటి? అసలు గొడవ ఏమి లేకుండా, అసలు ఎటువంటి అరాచకం లేకుండా, ఎటువంటి సమాజంలో ఎటువంటి దీని మీద చర్చ లేకుండా ఒకే ఒక కారణం ఏంటంటే, ఈ ఫలానా వ్యక్తి మంచోడు, ఈ వ్యక్తి నిలబెడితే మా వార్డుకో, లేకపోతే మా గ్రామానికో, లేకపోతే మా ఎంపీటీసీనో, మా కార్పొరేషన్కో ఇతరం పెడితే బాగుంటుంది అనేసి ఏకగ్రీవం ప్రజల చేత ఎన్నుకోబడే వాడు కానీ, లేదా పత్రికలు చూసినా, టీవీలు చూసినా, ఎస్సీసీకి చూసినా, హైకోర్టులో చూసినా ఎన్ని పిటిషన్లు ఉన్నాయి, ఎందుకు కాదండి? ఇప్పుడు రీనామినేషన్స్ మీద పెద్దగా ఆశించిన స్థాయిలో ఎస్సీసీ వెళ్ళినప్పటికీ కూడా ఏం లేదు, అక్కడ ఒక రకంగా డ్యామేజ్ అయింది. విత్డ్రాల్స్ మాత్రం భారీగా అయ్యాయి, దౌర్జన్యాలు అనేది పెద్దగా ఫోకస్ కాలేదు. అంటే ఏంటి, అంటే అధికార పక్షం మీద నమ్మకమా, లేదంటే ఖర్చు తగ్గించుకునే క్రమమా? ఇప్పుడు విశాఖపట్నంలో 98 కార్పొరేషన్ వార్డులు ఉంటే 98 కార్పొరేషన్ వార్డులు ఒక్కొక్క కార్పొరేషన్ వార్డులు విత్డ్రా అయిపోతే 1 కోటి రూపాయలు ఇస్తారంట. పొంగునూరులో అసలు నామినేషన్ వేయడానికి బయటికి, ఇంట్లో నుంచి బయటకు ఎవరైనా వస్తే చంపేస్తాం, లేకపోతే ఇంకో తాడిపత్రి, లేకపోతే ఎర్రగుంట, ఆదోని, జమ్మలమడుగు, తిరుపతి ఇటువంటి ప్రాంతాల్లో ఎటువంటి అరాచకాలు జరిగాయో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళని అడిగితే తెలుస్తుందండి లక్ష్మి గారు.